జమ్మూ కాశ్మీర్లో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న ప్రజల కోసం ఉద్దేశించి లోక్సభలో ప్రవేశపెట్టిన జమ్మూ కాశ్మీర్ బిల్లుకు ఆమోదం లభించింది. అలాగే జమ్మూ లోయలో మరో 6 నెలల పాటు రాష్టపతి పాలనను పొడిగిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో తీర్మానం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో నిర్ణయించిన విధంగా త్వరలో ఎల్ఓసీ ప్రాంతాల్లో బంకర్లను నిర్మాణం పూర్తి చేస్తామని అమిత్ షా వెల్లడించారు. उनको 5.5 लाख पति परिवार सहायता देने का काम भारतीय जनता पार्टी की सरकार ने जम्मू कश्मीर में इनके नुकसान के लिए मृत्यु अथवा 50% दिव्यांगता के मामले में 5 लाख तक की राशि दी गई. दुधारू पशुओं की हानि पर 50,000 रुपया दिया गया. कठुआ शाम जम्मू रजौरी और पूंछ जिलों में 10,000 से ज्यादा और 15,000 बंकरों का निर्माण की शुरुआत की गई. 4,400 बंकर बने जा चुके हैं. मनदीप जी रोजगारी बड़ा मुद्दा, इसके सृजन के लिए भी हमने बहुत काम किया है. ఇక జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుతో అంతర్జాతీయ సరిహద్దు గ్రామాల ప్రజలకు లబ్ది చేకూరుడుందని లోక్సభలో అమిత్ షా తెలిపారు. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దులకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే ప్రజలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ఈ సవరణ బిల్లు తీసుకొచ్చినట్లు షా వివరించారు. దీనివల్ల కశ్మీర్ లోయలోని 3.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరునుందని పేర్కొన్నారు. ఇక ఏ ఒక్కరినో సంతృప్తి పరిచేందుకు తాము ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద నివసిస్తున్న ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకే ప్రవేశపెట్టామని అమిత్ షా చెప్పారు. అలాగే భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నామని, అమర్నాథ్ యాత్ర తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ అంశంపై లోక్సభలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరిగింది. అసలు కశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణమని అమిత్ షా అన్నారు. నెహ్రూ నిర్ణయాల వల్లే కశ్మీర్లో 1/3 భూభాగాన్ని వదులుకోవాల్సి వచ్చిందని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. సర్దార్ పటేల్ సలహా తీసుకుని ఉంటే కశ్మీర్ సమస్య ఉండేది కాదని షా అభిప్రాయపడ్డారు. वायुसेना के विमानों से भारत की फौज वहां गई. पाकिस्तान के भेजी हुई कबीलाई के रूप में आई हुई सेना को खदेड़ना शुरू किया. खदेड़ते खदेड़ते काफी हद तक कश्मीर से लेकर आज की एलओसी तक पहुंचे. किसने सीज फायर कर दिया? किसने सीज फायर किया? माननीय अध्यक्ष जी, हमने नहीं किया. जवाहरलाल नेहरू उस वक्त के प्रधानमंत्री जी ने सीज फायर कर वो हिस्सा आज पाकिस्तान. हमें इतिहास सिखाते हैं, हमें कहते हैं, आरोप लगाते हैं, प्रेस कॉन्फ्रेंस करते हैं, इसको भरोसे में नहीं लेते, उसको भरोसे में नहीं लेते, इसको भरोसे में फलाने को नहीं, ढिकने को नहीं लेते. जवाहरलाल नेहरू जी ने देश के गृहमंत्री और उप प्रधानमंत्री को भी भरोसे में लिए बगैर एक कर. अगर भरोसे में लेते तो आज पाक ऑक्युपाई कश्मीर भारत का हाथ में होता, हमारा कब्जा. కాగా అమిత్ షా నెహ్రూ పేరు చెప్పగానే కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ షా ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయితే విపక్షాల ఆందోళనల నడుమే కేంద్ర హోంమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. చర్చ అనంతరం జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనతో పాటు రిజర్వేషన్ సవరణ బిల్లుకు కూడా లోక్సభ ఆమోదం తెలిపింది.